విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు హీరోయిన్ మీనన్ తిరుపతిలో సందడి చేశారు బాలాజీ కాలనీ సర్కిల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువెలర్స్ షోరూమ్ ను ప్రారంభించారు తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని త్వరలో విరూపాక్ష సినిమా విడుదల కాబోతోందని సంయుక్త తెలిపారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కునిదెల నాగబాబును నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఎన్ఆర్ఐ సేవలు పార్టీకు ఉపయోగపడేలా సమన్వయం చేసే బాధ్యతను కూడా అప్పగించారు వేములపాటి అజయ్ కుమార్ను జాతీయ మీడియా ప్రతినిధిగా నియమించారు రాజకీయ క్రమశిక్షణ తరగతులు అంతర్గత క్రమశిక్షణ బూత్ స్థాయి పర్యవేక్షణ బాధ్యతలు కూడా అజయ్ కుమార్కు కట్టబెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాసంకల్ప పాదయాత్రను చేపట్టారు కోర్మన్నపాలెం జంక్షన్ నుంచి సింహాచలం దేవస్థానం వరకు కార్మిక సంఘాలు పోరాట కమిటీ సభ్యులు నిర్వాసితులు ర్యాలీ నిర్వహించారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇరవై నాలుగు గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం మాట మార్చిందంటూ ఆందోళనకారులు మండిపడ్డారు చెస్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్గా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చదరంగం క్రీడను ఉన్నత వర్గాల పిల్లలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి చేరువ చేయడానికి కృషి చేస్తానని దివాకర్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే రాష్ట్ర సీనియర్ ఫిడేరేటెడ్ చెస్ ఛాంపియన్షిప్ పోస్టర్ను ఆవిష్కరించారు అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు తిరుపతి జాతీయ చెస్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతమైందని టీడీపీ పొల్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలిపారు చంద్రబాబు పర్యటనకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ప్రజలు టీడీపీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని దానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగబోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై కార్మిక సంఘాల నేతలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు తమను అరెస్ట్ చేస్తే తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా అర్చన అభిషేకాలు నిర్వహించారు పలు రకాల పుష్పాలు వజ్రాభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అమ్మవారిని గజవాహనంపై అధిష్టింపజేసి ఊరేగింపుగా భక్తులు హారతులిచ్చి మొక్కులను చెల్లించుకున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం గుడియాత్తం రోడ్డుపై ఏనుగు బీరంగం సృష్టించింది రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది ఏనుగును అడవిలోకి తరిమేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు మొసలిమడుగు గ్రామ సమీప పంట పొలాల వైపు ఏనుగు రావచ్చని జాగ్రత్తగా ఉండాలని రైతులను అధికారులు హెచ్చరించారు గీతం విశ్వవిద్యాలయంలో పోలీసులు మొహరించడం దారుణమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు మూడెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంత రాద్ధాంతం చేస్తారా అని ప్రశ్నించారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తారా అని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్కు సిద్ధపడటం సీఎం జగన్కు సిగ్గుచేటని విమర్శించారు